కదా. దోషములున్నవాణ్ణి తమ మనసులోకి రానివ్వకపోతే ఇప్పుడు పైన చెప్పినటువంటివి నిజంగా దోషాలా? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అవి దోషములు కానివా? దోషములు కానివి. కానీ దోషములలా కనపడేటట్టు ఎందుకు చెప్తున్నారు మోకశంకరులు? మనని ఆలోచింపచేయడానికి. ఆలోచింపచేసి తీర్పు చెప్పేటప్పుడు చిట్ట చివరి పాదానికి సరిపోయేటట్టుగా తీర్పు చెప్పాలి. కథమనిషమస్మై స్పృహయతే. కథం అంటే ఎందుకు, ఇప్పుడు, ఎలా. ప్రశ్న వేస్తున్నారు, ఎందుకమ్మా మహర్షులు ఎప్పుడు నీ పాదాలు స్మరిస్తారు, మునులు ఎప్పుడు నీ పాదాలు స్మరిస్తారు, ఎందుకు అంటే ఎందుకు స్మరిస్తారు అన్న కోణంలో శ్లోకాన్ని చెప్పాలి. అప్పుడు అది దోషం కాదు, అమ్మవారి యొక్క గొప్ప గుణముల కింద మారుతుంది. ఇప్పుడు చివరి పాదంలో మునులు ఎప్పుడూ నీ పాదములను ఎందుకు స్మరిస్తారమ్మా అని మూకశంకరులు వేసిన ప్రశ్నని ఆధారం చేసుకుని ఇప్పుడు చదవండి శ్లోకం. చదివితే కరీంద్రాయ దృహ్యత్యల సగతి లీలాసు లీలాసు విమలైహి పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. పక్కన పెట్టండి, రెండో పాదంలోకి వెళ్ళిపోతుంది. కరీంద్రాయ దృహ్యత్యల సగతి అంటే అమ్మవారి యొక్క పాదములను వర్ణిస్తున్నారు అనేటటువంటిది నిస్సందేహం. ఏమిటి అమ్మవారి పాదాల మీద మొదటి ఆరోపణ? నీ పాదములు ద్రోహం చేసే. ద్రోహం చేయడం తప్పు కదా. ద్రోహబుద్ధి కలిగినటువంటి వాళ్ళని, వేరొకరికి ద్రోహం చేసేవాళ్ళని మునులు మనసులో స్మరించారు. అమ్మా నీ పాదములు ద్రోహం చేసే. దృహ్యతి అంటే ద్రోహం చేయడం. ఎవరికి ద్రోహం చేసేయి? కరీంద్రాయ, అమ్మా ఏనుగుల యొక్క రాజుకి. అంటే ఏనుగులన్నిటికీ అంది అర్థం. ఇప్పుడు అన్నిటికన్నా గొప్పదైన ఏనుగుల యొక్క రాజుకే ద్రోహం చేస్తే ఇక ఏనుగులన్నిటికీ చేయడం పెద్ద కష్టమా? చేసినట్టే. అమ్మవారి యొక్క దర్శనాన్ని పాదంతో మొదలు పెట్టకూడదు అని ఒక విషయం. ఎందుకనంటే భగవంతుడు స్త్రీయ, పురుషుడా, నపుంసకుడా, ఈ వివక్ష ఉండదు. కానీ భగవతిగా అంటే స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తే అధాంగ పూజ తల నుంచి పాదాలకి చెప్పాలి, పాదాల నుంచి తలకి చెప్పకూడదు. పురుషస్వరూపంగా చెప్తే ఏ విష్ణుస్వరూపంగానో శివస్వరూపంగానో చెప్తే పాదాల నుంచి తల వరకు చెప్పాలి. అర్ధనారీశ్వర స్వరూపం అయితే అందులో మరి శివపార్వతులు ఇద్దరు ఉంటారుగా, అప్పుడు తల నుంచి పాదాలకో పాదాల నుంచి తలకో ఏదైనా పర్వాలేదు. మరి ఇంత శాస్త్రం తెలిసిన మూకశంకరులు అమ్మవారి పాదాల దగ్గర మొదలెట్టచ్చా శ్లోకం? కరీంద్రాయ దృహ్య అల్లసగతి లీలాసు అంటే ఆమె పాదాల గురించి చెప్తున్నట్టు కాదు, ఏనుగు నడకలకి ద్రోహం చేసిన అమ్మవారి పాదాలే. మరి పాదం గురించి చెప్పచ్చా? చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చో తెలుసా? ఆ తరువాతి శ్లోకాల్లో పాదాల దగ్గర మొదలెట్టి పై వరకు వర్ణిస్తే దోషం. ఆ ఒక్క శ్లోకమే చెప్పి మిగిలిన పై శరీర వర్ణన చేయకుండా ఇంకొక విషయం చెప్పేస్తే తప్పు కాదు, దాన్ని తప్పు అనరు. ఆది అని సంస్కృతంలో ఒక మాట. ఆది అంటే నేను నిలబడ్డాను అనుకోండి, ఆది ఎక్కడ, ఇక్కడ ఆదా, ఇక్కడ ఆదా, ఇది ఆది అయితే ఇది అంతం, ఇది ఆది అయితే ఇది అంతం కదా. ఏది ఆది అంటే వ్యవహరణమునకు యోగ్యమై మీకు అనుష్ఠానానికి బలం చేకూర్చేదేదో అది ఆది. మనం గౌరవ ప్రకటన చేస్తే ఏం పట్టుకుంటాం? తల పట్టుకుంటామా, కాళ్ళు పట్టుకుంటామా? కాళ్ళు పట్టుకుంటాం. అందుకని ఆది శబ్దమునందు భగవతిని ప్రార్థన చేసినప్పుడు పాదారవిందములతోటే మొదలు పెట్టాలి. అందుకని ఇప్పుడు మూకశంకరుల యందు దోషం ఆరోపించచ్చా? లేదు. ఇక అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారి నడక అంటే అమ్మవారి పాదములు ఏనుగుకి ద్రోహం చేశాయి. ఎందుకని? ఏనుగు నడకకి ఒక ప్రసిద్ధి ఉంది లోకంలో, హంస నడక కూడా ఉంది కదండి అని మీరు నన్ను అడగచ్చు. హంస నడకని చూసిన వాళ్ళు లేరు, ఊహే. ఎందుకంటే లోకంలో కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఇవి నేను చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఎవరైనా మహాత్ములు చూసి ఉండొచ్చు, ఏ శంకర భగవత్పాదుల వంటి వారు.
కానీ సాధారణంగా నేను దీన్ని చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఉదాహరణకి వ్యోమపక్షి అని ఒక పక్షి, అలాగే చాతకము అని ఒక పక్షి, చకోరము అని ఒక పక్షి, అలాగే యాళి అని ఒక మృగం, వీణ మీద ఉండేటటువంటి మృగం, యాళి అనబడేటటువంటి మృగం, హంస, ఇవేవి లోకంలో చూసిన వాళ్ళు లేరు. హంస నడక అంటే ఓసారి చూస్తానంటే హంసని తీసుకురావడం అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర ఏ ప్రభుత్వం దగ్గర ఏ అరణ్యంలోనూ హంసలు ఉన్నట్టు ప్రకటింపబడలేదు. మానస సరోవరానికి హంసలు వస్తాయని. హంస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నిజానికి స్త్రీ సూక్త పురుష సూక్త సమన్వయము చేత ప్రాణాయామ స్వరూపంగా ఊపిరిని నిలబెట్టి క్రమబద్ధీకరించి మనస్సుని వశం చేసుకునే ప్రక్రియకి హంస అని పేరు. అందుకే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని ఒక లఘు గాయత్రి ఉంది హంస మీద. హంస అంటే హ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం. స సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం. శ్రీసూక్త పురుష సూక్తములను ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదవడానికి ముందు ప్రాణాయామము వలన ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించి నియంత్రింపబడిన ఊపిరిల వేగములో పరదేవత యొక్క పాదముల కదలికని దర్శించే ప్రక్రియకి హంస దర్శనమని పేరు. కాబట్టి హంస నడక చూస్తాను అంటే చూపించగలిగిన వాడు ఉండడు, కానీ ఏనుగు నడక చూపించచ్చు. ఎందుకని? ఏనుగుని చూపించడం పెద్ద విశేషం కాదు. ప్రతి పెద్ద దేవాలయాల దగ్గర ఏనుగులు ఉంటాయి. ఏనుగు నడిచేటప్పుడు చాలా అందంగా నడుస్తుంది. అయితే చూడ్డానికి దృష్టికోణం అని ఒకటి ఉంటుంది. అసలు ఆ దృష్టికోణం లేకపోతే ఏనుగు నడిచినా ఓలాగే ఉంటుంది, గాడిద నడిచినా ఓలాగే ఉంటుంది. అనుభవించగలిగిన హృదయం ఒకటి ఉండద్దు. అనుభవించగలిగిన హృదయం ఉన్నవాడికి ఏనుగు దగ్గర నుంచి కదలలేడు. ఏనుగు అంత వైభవోపేతమైన ప్రాణి. ఏనుగులాంటి ప్రాణి ఎక్కడ ఉండదు. ఏనుగు ఆడుకోవాలంటే దానికి ఏం అక్కర్లేదు. దాని వెనక్కాలు గొలుస్తో కట్టి ముందుకాలు గొలుస్తో కట్టేస్తే అది ఇంత చెరుకు ముక్క కట్టుకుని గంటలు గంటలు ఆడుకుంటుంది. మొన్ననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాం మేము. వెళ్తే అన్నిటిలోకి చిన్న ఏనుగు, అది ఖాళీగా ఉండడం ఇష్టం లేక దాని వెనక్కాలు ముందుకాలు కట్టేస్తే ఇంత చిన్న పుల్లలో కట్టుకుని ఎంత గొప్పగా ఊగుతోందో, దాంతో సమానంగా డ్యాన్స్ ఎవరూ చేయలేరు. అసలు అలా ఊగుతూనే ఉంది అది. మధ్య మధ్యలో దానికి చికాకు వస్తే ఎదురుగుండా ఉన్నవాడిని ఆ పుల్లెట్టి కొడుతోంది విసిరి. ఏనుగు అంత గొప్పగా ఉంటుంది. దాని లక్షణం అది ఆ ఏనుగుది. అసలు ఆ ఏనుగు పురాణంలో ఎన్ని చోట్ల చెప్పబడుతుందో. గజేంద్ర మోక్షణం అని దాని మీద పెద్ద ఒక పెద్ద ఆఖ్యానమే ఉంది కదా. కాబట్టి ఆ ఏనుగు యొక్క నడక చాలా గొప్పది. ఏనుగుకి ద్రోహం అమ్మవారు చేసింది అని పురాణంలో ఎక్కడా లేదు. అమ్మవారు ఏనుగులకి ద్రోహం చేసిందని కానీ ఏనుగుల్ని రక్షించిందని కానీ అలా ఏం లేదు. ఏనుగుకి ద్రోహం చేసిన వాడు ఆవిడ భర్త. ఎందుకని? గజాసుర సంహారం ఆయన చేశాడు. ఏనుగు రూపంలో ఉన్నవాడే గజాసురుడు. ఆ గజాసురుడితో యుద్ధం చేసి చికాకు వచ్చి ఆయనకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఏమిట్రా ఈ టైం వేస్ట్ పనులు, వీడితో యుద్ధం ఏమిట్రా నాకు అని త్రిశూలాన్ని తీసుకొచ్చి ఇలా పొడిచాడు. గుచ్చుకుంది బాగా, ఇలా పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ఆ పైన వాడు గింజుకుంటున్నాడు ఊడి పడలేక. నీ పని నీది, నా పని నాదని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు వాడు గింజుకుని గింజుకుని గింజుకున్న కొద్దీ నెత్తురు కారిపోయింది త్రిశూలంలోంచి. చచ్చిపోయే ముందు పరమేశ్వరుడు తన వంక చూడాలంటే ఏం చేయాలి? సామవేదం పాడాడు వాడు. సామవేదం పాడితే ఆయన తలెత్తి చూశాడు. అది అశుతోషుడు అంటే. ఇంత తప్పు చేసిన వాణ్ణి సామగానానికి తలెత్తాడు. అందుకే సంగీతం సామవేదాంతర్గతం. సామ అంటే శాంతి అని. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణిహి, అది శాంతికారకం సంగీతం. కాబట్టి ఆయన ఇలా పైకి చూశాడు. చూసి అబ్బా చాలా బాగా పాడేవురా సామగానం, ఏం కావాలన్నాడు.
అయ్యా మీరు నన్ను ఎక్కడ చంపేశారో అక్కడ ఒక లింగ స్వరూపంతో వెలియండి, నా తోలు ఒలిచి కట్టుకోండి, నా పేరు మీద మీరు కృత్తివాసేశ్వరుడు అనబడాలన్నాడు. అంటే కృత్తివాసేశ్వర లింగము అని కాశీపట్టణంలో ఒక అద్భుతమైన శివలింగం. హరిప్రసాద్ గారు మేమందరం వెళ్ళి దర్శనం చేసి వచ్చాం కూడా. చాలా బాగుంటుంది ఆ దేవాలయం, పరమ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఏనుక్కి ద్రోహం చేసిన వాడు పరమేశ్వరుడు. పైగా అసలు పరమేశ్వరుడు తన భార్యకు గొలుసుకున్నట్టు కానీ ఓ చీరట్టుకొచ్చినట్టు కానీ ఏ పురాణంలో లేదు, ఎక్కడా లేదు. ఆయన అంటూ తెచ్చింది ఒకే ఒక్క మగ ఉంది అమ్మవారి కోసం, ఆవిడికి లేక కాదు, ఆవిడే చింతామణులకు చింతామణి, దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరులు. అటువంటి తల్లి ఆవిడికి లేక కాదు, కానీ ఆయన తేవడమన్న ప్రీతోటి ఉంటుంది కదూ. ఇప్పుడు చీరన్నా వెళ్ళి కట్టుకో తెచ్చుకోవా ఆయన ఇష్టం అండమే, కానీ పద నేను వస్తాను అండే పురుషుడు, అలా ఓసారి వెళ్ళి ఇది నీకు బాగుంటుందో అంటే ఆవిడికి పెద్ద పండగ ఆ చీర దాచుకుంటుంది, ఇది మా ఆయన వచ్చి కొనిపెట్టిన చీర అని. ఎందుకని ఆయన ఎప్పుడన్నా విడితే కదూ వెళ్ళాడా కొన్నాడా. పరమశివుడు అమ్మవారికి తెచ్చాలని లేదు, ఆయన తెచ్చిన నగ ఒక్కటే. ఏమిటో తెలుసా, గజాసుర సంహారం చేసినప్పుడు ఆ ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. నాన్నయ్య గారు శాతన కగ్రకండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటాడు మహాభారతంలో. ఆ ఏనుగుని సింహం పంజా పెట్టి కొట్టి మాంసం తింటున్నప్పుడు ముత్యాలు కింద పడతాయి. గజాసురుని యొక్క కుంభస్థలంలోని ముత్యాలని పేటలుగా చేసి పార్వతీదేవి మెళ్ళో వేశాడైన. అందుకని ఒక విధంగా ఆవిడకి ఆ ఏనుగు అంటే చాలా గౌరవం, ఆవిడ గజవాహనం ఎక్కి తిరుగుతూ ఉంటుంది. అటువంటి తల్లికి ఏనుగుని ఏనుగుకి ఎందుకు ద్రోహం చేస్తుంది, ఆవిడ ఏనుగు ద్రోహం ఏనుగుకి ద్రోహం చేసిందని ఎక్కడైనా ఉందా, ఎక్కడా లేదు. మరి ఎలా అన్నారు మూకశంకరులు అంటే ఒకటే, ఏనుగుకి ఉన్నటువంటి గొప్పతనాల్లో ఒకటి ఏనుగు యొక్క నడకయే. అంత అందంగా నడుస్తుంది అని చెప్పాలంటే గజగామిని, ఏనుగులా నడుస్తుంది అంటారు. పురుషుడికి అన్వయం అవ్వదు అది, ఒక్క ఏనుగుకి. ఏనుగు యొక్క నడక స్త్రీకే అన్వయం అవుతుంది. కాబట్టి అంత అందంగా నడవగలిగినటువంటి ఏనుగు యొక్క నడకల యొక్క మర్యాదని ఆవిడ తీసేసింది. ఎందుకని, అంతకన్నా చాలా గొప్పగా ఆవిడ నడుస్తుంది. ఆవిడ నడిస్తే అంత గొప్పగా ఉంటుంది. అమ్మవారి తత్వాన్ని బాగా అనుభవించినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితరు వారు, శ్యామశాస్త్రి గారు. ఎందుకంటే ఒక్కొక్కసారి శ్యామశాస్త్రి గారి యొక్క చెల్లెలి రూపంలో వచ్చి నైవేద్యం పెట్టిన పాయసాన్నం అడిగి తినేసింది ఆవిడ. ఒక రోజున ఇంటికి పట్టుకెడుతూ ఉండేవారు ఆయన, వచ్చి అన్నయ్య నేను పట్టుకెడతాను పాయసం, ఎవరో వచ్చారు ఇలా ఇయ్యంది, ఆయన గిమ్మిచ్చారు. ఆవిడ శుభ్రంగా ఆలయ గోపురం దగ్గర కూర్చుని తింటోంది. వచ్చిన వాళ్ళు చూసి ఏమిటి ఇలా తినేస్తోంది పిల్ల అనుకున్నారు. శ్యామశాస్త్రి గారు ఇంటికి వెళ్ళారు, ఎడా ప్రసాదం ఏది అన్నారు. చెల్లి పట్టుకొచ్చిందే అన్నారు. ఏం చెల్లి పట్టుకొచ్చింది, చెల్లి ఇంట్లోనే ఉంది, ఎవరు పంపించారు చెల్లిని గుడికి అన్నారు. శ్యామకృష్ణ సహోదరి అని రాసుకున్నారు ఆయన అమ్మవారు. ఆయన దగ్గర ఆరగించింది తల్లి, అసలు శ్యామశాస్త్రి గారే కామాక్షి వరప్రసాదం. అందుకే కామాక్షి ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది, శారద కూడా చేస్తుంది. అసలు ఏదో అండమే కానండి కామాక్షి శారద అని, తత్వత అన్నీ ఒకటే పేరు. లేదో ఇప్పుడు మూకపంచిశరి చెప్పాను అనుకోండి కామాక్షి అంటాను, మీరు వచ్చే ఏడాది పిలిచినప్పుడు శారదాభుజంగం చెప్పన్నారు అనుకోండి శారద 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 అంటాను. ఈయన పార్టీ మార్చాడు అనుకోకూడదు మీరు, నన్ను ఏం చెప్పమంటే అందులో ఉన్న పేరు చెప్తానంతే, నేను మార్చి చెప్పకూడదు తప్పది. కాబట్టి కామాక్షి ఒకరు శారద ఒకరు కాదు, రెండూ ఒకటే. కాబట్టి ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. శ్యామశాస్త్రి గారు ఎప్పుడూ తాంబూల చర్వణం చేసేవారు. ఒకసారి గురువుగారి పంచె మీద పడింది ఆయన తాంబూలపు ఉమ్ము, ఆ హడిలిపోయి గబగబా తుడిచిపోయారు శ్యామశాస్త్రి గారు. గురువుగారు అన్నారు ఆయన్ని కామాక్షి అని పిలిచేవారు, రే కామాక్షి ఎప్పటికైనా ఆ ఉమ్ము నా మీద పడాలని నీకు పాఠం చెప్పాను రా, తొడవకు ఈ పంచె దాచుకుంటానన్నారు. అంతటి మహాత్ముడు శ్యామశాస్త్రి గారు అంటే. కాబట్టి కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితరు వారు, కంజదలాయతాక్షి కామాక్షి. అందులో
కుంజరగమనే, కుంజరగమనే అంటే ఏనుగు వలె నడిచేటటువంటి తల్లి అని మూకశంకరులు అన్నారు. కాదు కాదు, ఏనుగు